మాకు నీళ్ళ సౌకర్యం సరిగ్గా ఉండడం లేదండి. ఇప్పటి నుంచే కదా గతంలో ఛానల్ నుంచి కూడా ఇదే ప్రాబ్లం అండి. మాకు కుళాయిలు వేసారన్న పేరే తప్ప కుళాయిలు చూసుకోనక తప్ప ఇవి వాడుకోవడానికి కూడా పనిచేస్తలేదండి. నీళ్ళు అంటే వస్తున్నాయి కానీ పసరు నీళ్ళు మా చేపల కొంపు చెరువుల్లో నీళ్ళు ఇస్తున్నారండి మాకు. ఒకవేళ ఇలాంటి నీళ్ళు ఏంటండి మాకు బురదలుగా ఉన్నాయి అలాగే ఇలాగని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ద్వారా అయితే మొత్తానికి 5 రోజులు బట్టి బంద్ చేసేస్తారండి. నీళ్ళు వస్తలేదండి. నీళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుందండి. ఒకవేళ మేము ఏ నూతుల్లో కన్నా తెచ్చుకుందామన్నా మా నూతులు కూడా పాడైపోయాయండి. పాడైపోవడం వల్ల మా పుంతలు కూడా బాగాలేదండి. రోడ్లు కూడా ఇంకా మాకు సరిగ్గా వేయలేదు. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలాసార్లు మరి అధికారులకి దగ్గర చెప్పినా సరే పట్టించుకోవట్లేదండి. మరి ఎంతసేత పట్టించుకోవట్లేదో. మా పేటలోకి వచ్చి కరెంట్లో కూడా పోతాయండి. లైన్లు తెగిపోతాయి అంటారు. కుళాయి గొట్టాలు పోయి అంటారు. ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయండి. మరి ఈ సమస్యల నుంచి మమ్మల్ని విడుదల చేసి మమ్మల్ని అందరినీ కూడా మనుషుల్లా గుర్తించమని అధికారులతో మాట్లాడుచున్నామండి. ఈ యొక్క పైప్ లైన్ రిపేర్ అనేది జరుగుతూ ఉంది. ఆ వంకతో మంచినీళ్ళు ఆపేస్తూ ఉన్నారు. పైప్ లైన్లు రిపేర్ అంటూ అంటున్నారు కానీ ఆ పైప్ లైన్ రిపేర్ చేయడానికి అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత 1 రోజులుగా ఈ యొక్క శాపురం గ్రామంలో మంచినీళ్ళను కుళాయిలు రావట్లేదు. మరి ఈ యొక్క ఏంటి కారణం అంటే పైప్ లైన్లు పోనీ అంటున్నారు. అయితే ఈ ఎండాకాలంలో మట్టి మాఫియా చేసినటువంటి ఈ యొక్క మట్టి మాఫియా వలన పెద్ద పెద్ద వెహికల్స్ అంటే భారీ లోడ్తో లారీలు కట్ట తిరగడం వలన ఆ పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. అవి మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేయడానికి మళ్ళీ అధికారులు రిపేర్ చేయడానికి గోతులు తీశారు. అయితే నేటికి కూడా 1 రోజులు గడుస్తున్నా కానీ నేటికి కూడా పైప్ లైన్లు బాగు చేయలేదు. మరి గతంలో కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా ఈ మట్టి మాఫియా మీద మేము ఫిర్యాదు చేస్తే కనీసం అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క పెదపుడు మండలంలో ఉంది. అయితే కనీసం మంచినీటి అంటే పేద ప్రజలు త్రాగడానికి మంచినీళ్ళు కూడా ధర్నా చేసి నిరసన చేయాల్సిన పరిస్థితి గాచారం మాకు ఈ యొక్క ప్రజానికానికి పట్టిందంటే ఈ యొక్క అధికారుల యొక్క వైఖరి ఎలా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది.